జోహార్ తెలంగాణ స్వతంత్ర అమర వీరులకు, తెలంగాణ స్వతంత్ర అమర వీరులకు మరి 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ఈ యొక్క రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు తెలంగాణ విమోచన దినోత్సవంగా జరపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి దేశానికి 1947 ఆగస్టు 15 స్వాతంత్రం వస్తే ఈ యొక్క హైదరాబాద్ సంస్థానం ఇప్పుడున్నట్టు తెలంగాణ ప్రాంతం, అదేవిధంగా కర్ణాటకలో కొంత ప్రాంతం, మహారాష్ట్రలో ఉన్నటువంటి ప్రాంతానికి మరి 13 నెలల తర్వాత ఇక్కడ అనేక మంది పోరాటాలు చేసిన తర్వాత, నిజాంకు వ్యతిరేకంగా మరి ఆందోళనలు చేసిన తర్వాత, రజాకారుల యొక్క ఆకృత్యాలకు మరి పోరాటం చేసిన తర్వాత 1948 సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క ఆపరేషన్ పోలో ద్వారా ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి, ఈ యొక్క హైదరాబాద్ సంస్థానానికి మరి విమోచన కలిగించినటువంటి ఈ 17 సెప్టెంబర్ను విమోచన దినోత్సవంగా జరపాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. మరి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి గారు ఇది ప్రజా పరిపాలన దినోత్సవం అని చెప్పేసి ఏదైతే ప్రకటించారో ఇది కేవలం ఎంఐఎంను సంతృప్తి పరచడం కోసం మరి చేసినటువంటి ప్రకటన తప్ప నిజంగా ఈ యొక్క తెలంగాణ స్వాతంత్ర పోరాటానికి అమరులైనటువంటి అమరవీరుల యొక్క త్యాగాలను గుర్తించడానికి మరి జరిగినట్టుగా లేదని చెప్పేసి తెలంగాణ సమాజం అంతా కూడా భావిస్తుంది. ఈరోజు రజాకార్ల నాయకుడు ఏదైతే కాసిం రజ్వీ యొక్క వారసత్వానికి సంబంధించిన పార్టీ ఎంఐఎం పార్టీ. మరి ఎంఐఎం పార్టీ కారణంగా గతంలో కేసీఆర్ ప్రభుత్వం కూడా ఇక విమోచన దినోత్సవాలను జరపలేదు. మరి ఎన్నో మరి తెలంగాణ పోరాటంలో కూడా, ఉద్యమ సమయంలో కూడా, మలిదశ ఉద్యమ సమయంలో కూడా 17 సెప్టెంబర్ గురించి మరి మనం మాట్లాడాం. మేము అదే చెప్తా ఉన్నాం కోదండ రాములు గారిని కూడా. మరి జేఏసీ చైర్మన్గా ఉన్నటువంటి మరి చరిత్ర మర్చిపోయినటువంటి రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి గారు, ఎందుకంటే ఆయన తెలంగాణ చరిత్ర పోరాటంలో ఎక్కడ కూడా ఆయనకు భాగస్వామ్యం లేదు. కనీసం మీరైనా మరి తెలంగాణ పోరాట చరిత్రను తనకు చెప్పి ఈ యొక్క 17 సెప్టెంబర్ను తెలంగాణ విమోచన దినోత్సవంగా జరిపించాలని చెప్పేసి ఒక డిమాండ్ చేస్తూ ఉన్నాం. అదేవిధంగా భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం నరేంద్ర మోడీ యొక్క నేతృత్వంలో గత 3 సంవత్సరాలుగా మరి ఈ యొక్క తెలంగాణ ప్రభుత్వం చేస్తలేదని చెప్పేసి కేసీఆర్ 17 సెప్టెంబర్ అధికారికంగా జరపట్లేదని చెప్పేసి మరి 3 సంవత్సరాల క్రితం మన యొక్క హోంమంత్రి అమిత్ షా గారి యొక్క మరి నేతృత్వంలో, కిషన్ రెడ్డి గారు సాంస్కృతిక శాఖ మంత్రిగా మరి వారి యొక్క నేతృత్వంలో మరి గతంలో ఈ యొక్క సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో ఈ యొక్క విమోచన ఉత్సవాలను నిర్వహించడం జరిగింది. మరి ఈ సంవత్సరం కూడా ఈ యొక్క 17 సెప్టెంబర్ తెలంగాణ విమోచన దినోత్సవాన్ని కేంద్ర ప్రభుత్వం మరి ఘనంగా పరేడ్ గ్రౌండ్లోని సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తూ ఉంది. కాబట్టి ఈ కార్యక్రమానికి మరి తెలంగాణ వాదులు, తెలంగాణకు ఇక సమరయోధులమైన అభిమానం ఉన్నవాళ్ళు, మరి తెలంగాణ కోరుకునేటువంటి అందరూ కూడా, కోరుకున్నటువంటి ప్రజానీకం అందరూ కూడా మరి ఈ కార్యక్రమంలో 8:30 సికింద్రాబాద్లో జరిగేటువంటి పెరేడ్ గ్రౌండ్లో జరిగేటువంటి ఉత్సవాల్లో పాల్గొనాలని చెప్పేసి మరి భారతీయ జనతా పార్టీ నుంచి మేము ఆహ్వానం పలుకుతూ ఉన్నాం. మరి ముఖ్యంగా ఈ యొక్క చరిత్ర ఏదైతే ఉందో 17 సెప్టెంబర్ సంబంధించిన చరిత్ర ఇప్పుడున్నటువంటి యువకులకు తెలవలసినటువంటి చరిత్ర అవసరం ఉంది. ఆ రోజు పోరాటం చేసినటువంటి చాకల ఐల్లమ్మ కావచ్చు, అదేవిధంగా కొమరం భీమ్ కావచ్చు, అదేవిధంగా మరి ఆ రోజు దాశరథి గారు కావచ్చు, ఇలా అనేక మంది ఎవరైతే పోరాటం చేసి అమరులయ్యారో ఈ యొక్క అమరులైనటువంటి చరిత్రను ఈ యొక్క యువతరానికి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మరి పాఠ్యాంశాలుగా చేర్చాలని చెప్పేసి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది.
మరి ముఖ్యంగా మనం చూసాం దేశ స్వాతంత్ర పోరాటంలో జలియన్ వాలా బాగ్ సంఘటనలో మనం చూసాం. అలాంటి జలియన్ వాలా బాగ్ సంఘటనలు తెలంగాణలో అనేకం జరిగాయి. వీర బైరంపల్లిలో ఒకేసారి 100 మందిని కాల్చి చంపినటువంటి, రజాకార్లు కాల్చి చంపినటువంటి చారిత్రాత్మక సంఘటనలు ఇప్పటికి కూడా ఆ బురుజు సాక్ష్యంగా నిలబడ్డది. దేవుని సంఖీసలో 14 మందిని సజీవంగా చేసినటువంటి మరి ఏదైతే ఉందో అక్కడ ఈరోజు సజీవమైన చరిత్ర ఉంది. అదేవిధంగా మరి గుండ్రాయి నల్గొండ జిల్లాలో ఈ యొక్క గుండ్రాయి పెళ్లిలో 100 మందిని సజీవంగా నీళ్లలో మరి చంపినట్టు చరిత్ర ఇప్పటి సజీవంగా ఉంది. మరి నిర్మల్లో 1000 ఉరిళ్ల మర్రి మరి ఎవరైతే ఆ రోజు నిజాంకు వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి యోధులందరినీ తీసుకొని పోయి మరి అక్కడ ఉరి వేసి చంపినటువంటి చరిత్ర ఉంది. దాశరథి గారిని మరి నిజామాబాద్ జైల్లో ఏదైతే పెట్టారో ఆ గోడల మీద మరి వారు నినాదించారో నా యొక్క తెలంగాణ కోటి రత్నాల వీణ అని చెప్పినటువంటి ఆ దాశరథి యొక్క చరిత్ర ఈరోజు వరకు కూడా మరి అక్కడ నిజామాబాద్ జైల్లో గోడలను అడిగితే చరిత్ర చెప్తా ఉన్నారు. అదేవిధంగా మహబూబ్నగర్ జిల్లాలో మరి దేశం కోసం స్వాతంత్ర పోరాటం కోసం మరి ఇక జెండా ఎగరేస్తా అని చెప్పి ఎగరేస్తే అప్పంపెల్లిలో కాల్చి చంపిన 7 మంది యొక్క చరిత్ర ఇప్పటికీ ఆ యొక్క గ్రామానికి పోతే మరి ప్రజలకు ఇప్పటికి కూడా వినిపిస్తూ ఉంటుంది ఆ అర్తనాదాలు. అదేవిధంగా మరి పరకాలలో ఆ రోజు మొగలాయ గౌడు దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1948 ఆగస్టు 2 రోజు మరి అక్కడ ప్రజలను సమీకరించి మరి జెండాను ఆవిష్కరిస్తే కాల్చి చంపినటువంటి చరిత్రలు ఇప్పటికి కూడా మరి తెలంగాణ ప్రజల యొక్క మదిలో నుంచి పోలేదు. కాబట్టి ఈ ప్రాంతాల అన్నిటిని కూడా అలా అనేక సంఘటనలు అనేక ప్రాంతాల్లో జరిగినటువంటి ప్రదేశాలను ఒక చారిత్రాత్మక ప్రదేశాలను గుర్తించి మరి వాటిని అన్నిటిని కూడా ఆ యొక్క సమరోధులకు గుర్తింపునివ్వాలని చెప్పేసి మరి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ ఉంది. ఎందుకంటే వందే మాత్రం రామచంద్రరావు గారు మరి నిజంగా కూడా స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయనకు ఉరిశిక్ష చేస్తే ఈ దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత వందే మాత్రం రామచంద్రరావు గారికి ఆ యొక్క ఈ యొక్క నిజాముపై చంపాలని చెప్పేసి దాడి చేస్తే ఉరిశిక్ష చేస్తే స్వాతంత్రం వచ్చిన తర్వాత ఆయనకు రద్దయింది. మరి ఆ యొక్క కుటుంబాన్ని కూడా గుర్తించాలి. ఇలా ఈ యొక్క పోరాటం ఏదైతే ఉందో ఇదేదో ముస్లింలకు వ్యతిరేకమైనటువంటిది లేకపోతే మతానికి వ్యతిరేకమైనటువంటి పోరాటం కాదు. నిజంగా కూడా ఆ రోజు సోయబ్ అల్లా ఖాన్ మరి ఈ యొక్క ఇమ్రోజు యొక్క పత్రిక ఎడిటర్గా ఈ యొక్క నిజాం యొక్క ఆకృత్యాలను మరి పత్రికల్లో రాస్తే షోయబ్ అల్లా ఖాన్ను చేతులు నరికి చంపినటువంటి చరిత్ర ఈ యొక్క నిజాము నిరంకుశత్వంటి పాలన ఉంది. కాబట్టి మరి ఈ యొక్క చరిత్రకు ఏదైతే పోరాడినరో ఆ రోజు మరి విలేజుల్లో గ్రామాల్లో మహిళలు తిరగబడి పోరాడిన చరిత్రలన్నింటినీ కూడా ఇప్పుడున్నటువంటి విద్యార్థులకు యువకులకు తెలిసేటువంటి పాఠ్యాంశాలుగా మార్చాలని చెప్పేసి మరి భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తూ మరి అందరినీ కూడా ఒకటే కోరుతా ఉన్నాం. ప్రభుత్వాన్ని ఈరోజు ఏదో నామిక వాస్తవి కాకుండా 15 ఆగస్టు 26 జనవరి ఏ విధంగా అయితే మనం జరుపుకుంటామో ఒక జాతీయ పండుగలు మరి వాటి కోసం ఎవరైతే అమరలైనటువంటి త్యాగాలను చేసినటువంటి వాళ్ళందరినీ కూడా మనం స్మరించుకుంటూ మరి ఈ యొక్క 17 సెప్టెంబర్ను కూడా మరి ఆ విధంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా అన్ని ప్రభుత్వ యొక్క కార్యాలయాల్లో పాఠశాలల్లో మరి ప్రభుత్వం యొక్క కలెక్టరేట్లలో మరి అన్ని ఆర్డీఓ సెంటర్లలో కూడా ఎగిరేయాలని చెప్పేసి ఆ విధంగా ఘనంగా నిర్వహించాలని చెప్పేసి మరి భారతీయ జనతా పార్టీ ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ముఖ్యంగా మరి ఈ ప్రాంతం ఏదైతే విముక్తి కోసం పోరాటం చేసినటువంటి నాయకుడు సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు మరి ఆ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ను ఈరోజు మన యొక్క తెలంగాణ సమాజం అంతా కూడా స్మరించుకోవాలి. లేకపోతే ఈ యొక్క ప్రాంతాన్ని ఒక ఇస్లాం దేశంగా ఉంచాలని చెప్పేసి ఆ రోజు నిజాము యొక్క నవాబు యొక్క ఆలోచన ఏదైతే ఉందో పాకిస్తాన్ దేశానికి అనుగుణంగా ఉండాలని చెప్పేసి ఏదైతే ఆలోచన చేసిందో మరి వాటన్నిటిని కూడా లేకుండా ఈ యొక్క తెలంగాణ ప్రాంతానికి స్వేచ్ఛనిచ్చినటువంటి నిజాము వ్యతిరేకంగా మన అందరినీ కూడా విముక్తి చేసినటువంటి సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహాన్ని మరి గుజరాత్లో ఏ విధంగా అయితే పెట్టారో అదే తరహాలో మరి ఈ యొక్క తెలంగాణలో కూడా మరి ఈ యొక్క సర్దార్ వల్లభాయ్ పటేల్ యొక్క విగ్రహాన్ని పెట్టి ఈ చరిత్రను మొత్తం కూడా మరి సువర్ణ అక్షరాలతో లిఖించాలని చెప్పేసి మరి ఈ యొక్క ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మేము ఈ సందర్భంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. మరి చివరిగా అందరికీ కూడా ఒకటే కోరుతా ఉన్నాం, తెలంగాణ అభిమానులందరూ కూడా మరి 17 సెప్టెంబర్ను మన యొక్క గ్రామాలలో మరి ఈ యొక్క జాతీయ జెండాలను ఆవిష్కరించుకొని మరి ఈ యొక్క
పరేడ్ గ్రౌండ్ లో సికింద్రాబాద్ లో జరిగేటటువంటి కేంద్ర ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఈ యొక్క పరేడ్ గ్రౌండ్ లో ఈ యొక్క తెలంగాణ విమోచన ఈ యొక్క దినోత్సవాల్లో పాల్గొనాలి. మరి ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా జి కిషన్ రెడ్డి గారు, కేంద్ర మంత్రివర్యులు, అదేవిధంగా జలశక్తి ఈ యొక్క సాంస్కృతిక శాఖ మంత్రి షేకావత్ గారు, అదేవిధంగా రాష్ట్ర కేంద్ర హోంశాఖ మంత్రి సహాయ మంత్రి బండి సంజయ్ గారు ఇక ముఖ్య అతిథులుగా ఈ యొక్క కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. కాబట్టి మరి ప్రజలందరూ కూడా, కార్యకర్తలందరూ కూడా పెద్ద ఎత్తున వచ్చి ఈ యొక్క కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని చెప్పేసి మరి అందరిని కూడా కోరుతా ఉన్నాం. మరి తెలంగాణ వచ్చిన తర్వాత కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యారు, మర్చిపోయిండు విమోచన దినం జరపడానికి. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు కూడా మర్చిపోతూ ఉన్నారు. అంటే స్వతంత్రం వచ్చిన తర్వాత ముఖ్యమంత్రులు అయి పీఠం మీద కూర్చున్న తర్వాత కూడా ఆనాడు రజాకర్లు ఈ యొక్క హైదరాబాదు తెలంగాణ ప్రాంతాన్ని పెట్టిన ఆరాచరణను వాళ్ళకు గుర్తొస్తలేవు. విమోచన దినం జరిపేయమంటే ఏదో ఒక పేరు పెట్టి నామమాత్రంగా ఎక్కడో జరుపుతున్నారు. ఇది సరైన పద్ధతి కాదు. మరి మొట్టమొదటిసారి కిషన్ రెడ్డి గారు ఈ యొక్క విమోచన దినాన్ని అమిత్ షా గారి పిలుపు మేరకు ఘనంగా జరుపుకోవడం జరిగింది. ఈసారి కూడా మరి పేరేడ్ గ్రౌండ్లో పెద్ద ఎత్తున జరుపుకుంటున్నాము. మరి స్వతంత్రము ఏ విధంగా వచ్చింది, మరి యోధులు ఎంత కష్టపడితే ఆనాడు మన తెలంగాణ ప్రజలు మరి ఉరిదీయబడ్డరు, బావిలో చంపేయబడ్డరు, ఆడపిల్లలను బతుకమ్మ ఆడించినటువంటి సంఘటనలు చూసిన మనము. మరి ఆనాడు కళాకారులు మరి బండెనక బండి కట్టి 16 బండ్లు కట్టి నీ గోరి గడతం కొడుకో నైజాం సర్కరవడా అనే పాటతోటి మరి ఉవ్వెత్తున లేచి ఆనాడు సర్దార్ వల్లభాయ్ పటేల్ చొరవతోటి ఆ మహానుభావుడు లేకుంటే ఈరోజు వరకు కూడా ఎంతో ఇబ్బంది పడేటువంటి మరి పరిశ్రమం ఈ యొక్క తెలంగాణకుండే. మరి ఆ విధంగా మనం తెలంగాణ తెచ్చుకున్న తర్వాత మనకు ఆ రోజు 13 నెలల తర్వాత సెప్టెంబర్ నాడు స్వతంత్రం వచ్చింది. మరి ఆ రోజు నుండి ఈరోజు వరకు ఎలాంటి సంఘటనలు జరగకుండా మరి మన నాయకులు మనము ఈ యొక్క విమోచన దినోత్సవాన్ని జరుపుకుంటున్నాము. ఈ విమోచన దినాన్ని ఆనాడు స్వతంత్ర సమయోధులకు జ్ఞాప్తి తెచ్చుకోనికి, పెద్దలను జ్ఞాప్తి తెచ్చుకోనికనే ఈ పండుగ జరుపుకుంటున్నాం కనుక. మరి ఈ యొక్క కార్యక్రమానికి మా కిషన్ రెడ్డి గారు చొరవ తీసుకొని పెరేడ్ గ్రౌండ్లో బండి సంజయ్ గారు కేంద్ర మంత్రివర్యులతో చేస్తూ ఉన్నాడు. మా భారతీయ జనతా పార్టీ కార్యకర్తలకు మరి పెద్దలకు ఆనాడు స్వతంత్రంలో పోరాడినటువంటి పెద్దలు ఇంకా ఉన్నారు వాళ్ళందరికీ కూడా ఆహ్వానం పంపుతున్నాం. మేము కార్డులు పంపుతున్నాం వాళ్లకు తప్పనిసరిగా 8 గంటలకే పెరేడ్ గ్రౌండ్కి వచ్చి విమోచన దినాన్ని మన ఆ రోజు జరుపుకుంటున్నాం కనుక. మరి ప్రజలకు ఇంకా పెద్ద ఎత్తున ఈ యొక్క అరాచ్మెంట్స్ను ఆనాడు చేసినటువంటి జ్ఞప్తిని మరి మనం తెలియజేయాలి అవసరం ఉంది. రజాకర్ సినిమా చూసిన తర్వాత మరి చాలామంది హిందువులలో చైతన్యం వచ్చింది. ఆ చైతన్యాన్ని కొనసాగించాలి, భారతదేశాన్ని కాపాడుకోవాలి, హిందుత్వాన్ని కాపాడుకోవాలి అని ఈ యొక్క కార్యక్రమం నిర్వహిస్తున్నాం కనుక. ఈ కార్యక్రమానికి మా కార్యకర్తలు, నాయకులు, ప్రజలు పెద్ద ఎత్తున వాళ్లకు తీసుకెళ్ళడానికి మరి సౌకర్యాలు కూడా కల్పిస్తున్నాం కనుక. మా అందరూ కూడా ఈ కార్డ్స్ను పంపుతున్నాం కనుక పెద్ద ఎత్తున వచ్చి మరి ఈ యొక్క 17th September విమోచన దినాన్ని జయప్రదం చేయవలసిందిగా మా నియోజకవర్గ ప్రజలకు, కార్యకర్తలకు మీ ద్వారాగా తెలియజేస్తున్నాం. తప్పనిసరిగా 17th September 8 గంటల వరకు అక్కడికి రావాలని మేము ఈ యొక్క ప్రెస్ ద్వారా మా నాయకులకు, ప్రజలకు తెలియజేస్తున్నాం.